నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్ నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని రామాలయంలో అయ్యప్ప స్వామి నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆలయ పూజారి పవన్ శర్మ మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుండి అయ్యప్ప స్వాములు కరోనా సమయంలో ఇబ్బందికి గురయ్యారని స్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని దాతల సహాయంతో కొనసాగించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో భారీగా అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు స్వామి శరణమయ్యప్ప వేల్పూరు గ్రామ రామాలయంలో గత 2 సంవత్సరాల నుండి అంటే కరోనా మహమ్మారి ఎప్పుడైతే ఉద్రృత్తిగా ఉందో అప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నటువంటి స్వాములకు భిక్షాటనకు ఇబ్బంది అయినటువంటి సమయం లోపల ఇక్కడ రోజు నిత్య అన్నదానంగా చాలేద్దామనేటువంటి ఉద్దేశంతోని ఆ రోజు నుంచి నిత్య అన్నదానం ప్రారంభం చేయడం జరిగింది అప్పటి నుండి ఈ సంవత్సరం కూడా 45 రోజుల పాటుగా నిత్య అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు స్వాముల సహకారంతో నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో కూడా మనకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ధన రూపంలో కానీ వస్తు రూపంలో కానీ ఇస్తూ ఆ అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమంలో తమ వంతు పాత్రను పోషిస్తూ అయ్యప్ప స్వామి వారి అనుగ్రహాన్ని పొందుతున్నారు స్వామి శరణమయ్యప్ప